అవసరమైతలేదు వాస్తవంగా అధికారులు ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి గానీ ఒకల జీతం ఉండే విధంగా ప్రయత్నం చేయదని కూడా ఈ సందర్భంగా పోలీసులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా అయిందంటే కలెక్టర్ కూడా కేసీఆర్ గాని కాలు మోకే పరిస్థితి వచ్చింది అంటే ఈ రాష్ట్రం ఏమైతందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా ఇంత బైసలో నా జీతంలోకి వెళ్లి 30 మందికి 3 10 10000 తోటి 3 లక్షలు ఇవాల ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళు బాగుపడతారనో లేకుంటే ఇంకో ఏదో కాదు వాళ్ళకి ఏదైతే కష్టాలు ఉన్నారు కొంత వాళ్ళకు సహాయమై అందుది అనే ఆ రకంగా చేయడం జరిగింది ఇవాల మా బీజేపీ ఏదైతే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన సేవ భారతి ఏదైతే ఉన్నదో వాళ్ళు గతంలో జరిగిన కోర్బా గల్లీలో ఏదైతే జరిగిందో సంఘటన ఆ సంఘటనలో కూడా వాళ్ళు పైసా పైసా జమ చేసి వాళ్ళ ఇల్లు ఏడు ఇల్లు కట్టి ఈ కట్టడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఎప్పుడు అల్లర్లైన హిందూ సోదరులకు సేవా భారతి తప్ప సేవా భారతి గాని ఇంకా అనేక మా హిందూ సంస్థలన్నీ కూడా వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాయి పై అధికారంలో 10 అధికారులకు మేము చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం కాబట్టి కలెక్టర్ కూడా ఒక అధికారి కలెక్టర్ కూడా వాళ్ళ పక్షాన ఉంటే ఆదివాసుల పక్షాన ఎవరు ఉండాలనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి బైసలు ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇంతకు ముందు కూడా చేసిన మనమందరం సోదరు సోదరి మనులుగా బతకడానికి ప్రయత్నం చేస్తాం రాక్షసుల్లాగా ఈ విధంగా మనుషులను మనుషులు పోల్చి చంపడానికి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదని కూడా మా ముస్లిం మత పెద్దలందరిని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఎంఐఎం పార్టీ గుండాల మాటలు నమ్మి ముస్లిం సోదరులు ఆగంగావద్దని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు జైల్లో ఉన్న హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళని కూడా బయటికి తేయడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆదుకుంటుందని కూడా వాళ్ళ సమస్య ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తిరగడం జరిగింది మళ్ళీ అరే అన్నం తినేటప్పుడు కూడా పోలీసులు తీసుకుపోయినారంటే ఇది ఎంత విచిత్రము ఒక్కసారి అర్థం చేసుకోవాలి హిందువు సోదరులని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇవాళ బైసలో దాదాపుగా 100 వేషర్లు ఉన్నాయి ఆ 100 వేషర్లు ఎవరి ఎంఐఎం కు సంబంధించిన ఒక గుండ గాని ఎంఐఎం కు సంబంధించిన ఒక గుండ గాని ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టం పంచాయతీ ఆ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి కానీ పర్మిషన్ తీసుకోకుండా ఇవాల అడ్డగోలుగా భూములు అమ్మడం ఏమనంటే హిందుల మీద దాడులు చేయడం అరే కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ ఏదైతే వెంచర్లు పైసలు 100 ఉన్నాయో ఆ వంచే వెంచర్లన్నిటి కూడా వెంటనే క్యాన్సిల్ చేయాలి।